హాయ్ అండి, ఈరోజు అయితే ఒక మంచి వీడియో చూద్దామండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది చూడండి. టమాటా అనుకుంటే పొరపాటేనండి, చూడడానికి అచ్చం టమాటా అని పోలి ఉంది కానీ టమాటో కాదండి. ఇది ఒక ఫ్రూట్. ఈ ఫ్రూట్ పేరేంటి, అలాగే ఈ ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉంటుంది మీకు కట్ చేసి చూపిస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది, దీని కాస్ట్ ఎంతో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. చూడండి, టమాటోకి ఉన్నట్టుగానే ఇలా తొడిం కూడా ఉంది. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఫ్రూట్, అలాగే తినడం కూడా ఫస్ట్ టైమేనండి. సో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పండు పేరు వచ్చేసి పెర్సిమాన్ ఫ్రూట్ అండి. సో ఈ పండ్లు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయటండి. ఇప్పుడు ఈ పండ్లు మన దేశంలో కూడా దొరుకుతున్నాయి, ఇప్పుడు ఇండియాలో కూడా ఇవి బాగా పెంచుతున్నారటండి. సో వీటిని మనం తెలుగులో తూనిక్కాయలు అని అంటారట. వీటిని ఈ పండు పైన ఉన్న చెక్క అంతా కూడా, పల్చటి లేయర్ అంతా కూడా నీట్గా తీసేసి నేను ముక్కలు కట్ చేసి చూపిస్తానండి. సో ఇందులో గింజలు ఉంటాయో లేదో కూడా చూద్దాము, అలాగే దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూద్దాము. ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి, కేజీ 400 అలా ఉంటాయి. సో నేనైతే సింగిల్ పీస్ తీసుకున్నాను, సింగిల్ పీస్ వచ్చేసి 70 రూపీస్ చెప్పారు. సో నేను 70 రూపీస్ తీసుకున్నాను. ఈ ఫ్రూట్స్ ఎక్కువగా చైనాలో పండిస్తారటండి. సో ఇవి చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లకి అద్భుతమైన మూలం అని చెప్తారు. అలాగే వీటిని తినడం వల్ల గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందట, శరీరంలోని వేడి తగ్గించడంలో ఈ ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుందటండి. ఈ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఈ ఫ్రూట్ అయితే చాలా బాగా సహాయపడుతుందట. ఈ పెర్సిమాన్ ఫ్రూట్ తినడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ కూడా పెంచుతుందట. ఫ్రూట్లో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుందటండి. బాడీ పైన ఏమైనా గాయాలైనా, అలాగే ఏమైనా సిజరీన్స్ అయినా, చిన్న చిన్నవి ఏమైనా దెబ్బలు తగిలినా కూడా ఈ ఫ్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుందట. ఈ ఫ్రూట్ వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందటండి. వీటి కాస్ట్ వచ్చేసి కేజీ 400 అలా చెప్పారండి. సింగిల్ పీస్ అయితే 50 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో ఉంటుందని అన్నారు. నాకైతే ఈ ఫ్రూట్ సైజుని బట్టి 70 రూపీస్కి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఫ్రూట్ అంతా కూడా చక్కగా చెక్కు తీయటం అయిపోయింది, ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో సీడ్స్ ఉన్నాయో లేదో చూడాలి ఇందులో. సో నాకైతే సీడ్స్ ఏమి లేనట్టుగా కనిపిస్తున్నాయి కట్ చేసేటప్పుడు చూస్తుంటే. సో మధ్యలో ఏమైనా ఉన్నాయేమో కట్ చేసేటప్పుడు చూడాలి. సో ఇలా ఫ్రూట్ అంతా కూడా ఓపెన్ చేశానండి. సో లోపల సపోటాలాగా అనిపించింది నాకు. సో పైకి చూడటానికేమో టమాటాలా ఉంది, లోపల మాత్రం సపోటాలాగా అనిపిస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఈ తొడాలంతా కూడా నీట్గా ఈ తొడిం భాగాన్ని తీసేయాలన్నమాట. ఇలా ముక్కలు కట్ చేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్ కట్ చేస్తుంటే నాకు యాపిల్ ఫ్రూట్ కట్ చేసినట్లుగా అనిపించిందండి. యాపిల్కి అయితే చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి, ఇందులో అయితే నాకు ఒక్క సీడ్ కూడా కనిపించలేదు. సో చాలా బాగున్నట్టు అనిపించిందండి, చూస్తేనే తినాలనిపించేటట్టుగా ఉంది. సో కట్ చేసేటప్పుడు నాకు సపోటా కొంచెం దోరగా ఉన్న సపోటాని కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుందండి. సో మరి టేస్ట్ చూద్దాం. ఈ పెర్సిమాన్ ఫ్రూట్ చెట్లు ఎక్కువగా జామ్ చెట్లు సైజులో పెరుగుతాయటండి. జామ్ చెట్టు అంత హైట్లో వస్తాయట. ఫ్రూట్స్ కూడా యాపిల్స్ లాగా చెట్టు అంతా కూడా యాపిల్స్ లాగా గుత్తులు గుత్తులుగా కాస్తాయటండి. సో నేను ఇప్పుడు తినిచూస్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో నాకైతే గంగిరెగ్గ తిన్న ఫీలింగ్ వచ్చింది, గంగిరెగ్గ ఈ టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉందండి. అలాగే కొంచెం గ్రీన్ యాపిల్ ఉంటుంది కదా, ఆ టేస్ట్లో వచ్చింది. సో స్వీట్ కూడా మరీ ఎక్కువగా లేదు కానీ బాగుంది, లైట్గా ఉంది స్వీటు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. తినేటప్పుడు కూడా మనం యాపిల్ నవిలినప్పుడు మనకి ఎలాగ క్రిస్పీగా క్రంచీగా ఉంటుందో అలా ఉందన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో మొత్తం తినాలనిపించింది కానీ ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చూపించాలి కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఈ ఫ్రూట్స్ మీకు ఎక్కడైనా కనిపిస్తే కనుక ఒకసారి తీసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి. సో నాకైతే భలే అనిపించింది. అసలు చూడడానికి అచ్చం టమాటాలాగే ఉందండి. సో టమాటాలా ఉంది, లోపల చూస్తేనేమో మనం దోరగా ఉన్న సపోటా ఎలా ఉంటుందో అలా ఉంది. తినేటప్పుడు మాత్రం యాపిల్ తిన్నట్టుగా అనిపించింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, స్వీట్ కూడా ఉంది, కాకపోతే మరీ బాగా ఓవర్ స్వీట్ లేదు కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి మీకు కనిపిస్తే కనుక ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళకి పెట్టాలి కదా. సో ఇవన్నీ కూడా నేను ఇలా బాక్స్లో సర్దాను. సో ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుద్ది, చాలా బాగుంది టేస్ట్ అయితే.
ఈ పెర్సిమాన్ పండు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయటండి. ఈ వీడియోలో అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ తెలుసుకున్నారు కదా. సో ఒకసారి మీకు ఈ ఫ్రూట్ కనిపిస్తే కనుక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.